ప్రైజ్ ది లార్డ్ మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు అందరూ బాగున్నారా మరి ఈ సమయంలో మనము ప్రభువుని ఆరాధించే ముందు పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమా పత్రిక 12వ అధ్యాయంలో 10, 11, 12 మూడు వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సహోదర ప్రేమ విషయములో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వించి నడిపించునుగాక. మనము ప్రభువుని ఆరాధించేటువంటి విధానము ఎంతో మంచిగా ఇక్కడ 11వ వచనంలో రాయబడింది. 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మయందు తీవ్రత, ప్రభువుని మనము ఆరాధించేటప్పుడు మందంగా ఉండద్దు. మందంగా మాంద్యులు కాక అనుందాడ, మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అంటే మనము దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఆయన సేవలో ఆయన యొక్క పనిలో ఆయనను ఆరాధించే విధానంలో మనకు ఆసక్తి ఉంటుంది. ప్రేమించవలసిన విధానంలో మనము దేవుణ్ణి ప్రేమిస్తే అది ఆసక్తి అంటే. కాబట్టి మరి నిజానికి మనము ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను ఏదో మాటల్లా వ్యక్తపరిచేది కాదు, కానీ అది మనం చేసే మరి అనుభవపూర్వకంగా మన చేతల్లో ఉండాలి. కొంతమంది అంటారు కదా, మాటల్లో కాదు చెప్తే అయిపోదు, దాని చేతల్లో ఉండాలి అంటారు చూసిరా. అదేవిధంగా మనం ఏదో పెదవులతోని ప్రభువుని ఆరాధించడం కాదు, కానీ అది ఆయనను ప్రేమించడము, ఆయనను ఆరాధించడము, ఆయనను గణపరచడము, ఆయన పని చేయడము, ఆయన సేవ చేయడము, ఆయన సేవించడం అనేది మనం చేతల్లో సూచించాలి, మాటల్లో కాకుండా చేతల్లో సూచించాలి. అందుకనే మరి మనం ఏ విధంగా మనము ఆయనను సేవించాలి, ఏ విధంగా మనము ఆయన యందు ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని ఒక దగ్గర చక్కగా యేసు ప్రభు వారు దేవుని మాటల్లో సెలవిస్తుంటున్నారు. చూడండి, తీతు రాసిన పత్రికలో ఎంత మంచిగా మనకు అక్కడ చూపిస్తాడు ఏ విధంగా మనము యేసు ప్రభు మనం ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక వివరణ అక్కడ మనం చూస్తాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలేందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలేందు ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని మనం కోరుకుంటున్నాడు ఆయన. అది కాబట్టి మనం ఏ విధంగా ఉండాలో ప్రభువే అక్కడ సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మనం నిజంగా సహజంగా మనలో ఉండేటువంటి భ్రష్ట స్వభావానికి ప్రభు గారు చెప్పేటువంటి ఆ మాటకి పూర్తిగా వ్యతిరేకం. మనలో ఉండే స్వభావము ప్రభు కోరేటువంటి వివరణ, ఆయన మనలో మనను ఏ విధంగా ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని బేరీజ్ వేస్తే రెండింటికి పూర్తిగా వ్యతిరేకం. ఆయన కోరుకునేదేమో మన మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని, మనమేమో సహజంగా దానికి వ్యతిరేకంగా ఉంటుంటాం. భ్రష్ట స్వభావం మనలో ఉండేది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి మా స్వభావం ఏం చేస్తుంది, మన స్వభావ సిద్ధంగా మనం ఏం చేస్తుంది, చెడుకే ఎక్కువగా మొగ్గు చూపుతుంది, చెడు స్వభావానికే ఆసక్తిని చూస్తుంది, ఆసక్తిగా ఎదురు చూస్తుంది, చెడు చేద్దామని, చెడు చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంది మన స్వభావం. కాబట్టి విశ్వాసులుగా మనం ఏ విధంగా ఉండి ఆయనను ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలని ఆలస్య కలిగిందో ఉంటే ఒకవేళ మనల్ని ఎవరు బలవంతం చేయాల్సిన పని లేదు. మందిరానికి రా, ఆరాధన చెయ్యి,
ప్రార్థన చెయ్యి, సువార్తకరా అని మన ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆ ఆసక్తి కనుక మనం కలిగి ఉంటే, ఆత్మీయంగా మనం ఒక నూతనమైన స్వభావం మనం కలిగి ఉంటే, మనల్ని ఎవరు బలవంతం చేయాల్సినటువంటి అవసరం ఉండకూడదు. మంచి చేయడానికి మనం ఏమాత్రం వెనక తీయకూడదు. అది ఆసక్తి అంటే మంచి పని చేయడం. అందుకని కదా ఏమంటుండ్రు, సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసం నిర్ణయం తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. చూసిరా మన ఎడల ఆయనకు ఉన్నటువంటి కోరిక మనం ఏ విధంగా ఉండాలి, మంచి క్రియల్లో అంత ఆసక్తి ఉండాలని, ఆసక్తి కలిగి మనం ఆయనని సేవించాలని, ఆసక్తి కలిగి మనం ఆయన ఆరాధించాలని, మనం ఆసక్తి కలిగి ఆయనను మరి స్తుతించాలని. కాబట్టి అలాంటి మరి ఆసక్తిని మనం ఎక్కడి నుంచి రావాలి, మన హృదయంలో నుంచి రావాలి. అది ఆసక్తి అనేది, ఆ తపన అనేది, ఆ ఉత్సాహం అనేది మన హృదయాంతరంగాల్లో నుంచి రావాలి. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. కాబట్టి నిజంగా మనము ఆయన కృప ద్వారా మనము పాప క్షమాపణ పొందామని ఆ కృప ఏం చేస్తుంది, మనకు నేర్పుతుంది నిజంగా మనము పాప క్షమాపణ. అది రుజువు కూడా, మనం ఆసక్తిగా ప్రభుని సేవించేది ఒక రుజువు. మనం కృప ద్వారా రక్షించబడ్డామని, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడని ఒక రుజువు పరచడానికి ఏంటంటే మనం ఆసక్తిగా ప్రభువుని సేవించడమే రుజువు. ఆ విధంగా లేకపోతే మనం రుజువు చూయించలేము. ప్రభు కొరకు, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచిండు, ఆయన రక్తంతో నేను కడగబడ్డాను అనేటువంటి రుజువు ఎక్కడి నుంచి వస్తుంది? మరి మనలో ఉన్నటువంటి ఆసక్తే ఆ రుజువు. కాబట్టి నిజంగా చూడండి, ఆసక్తి గురించినటువంటి ఒక మాట చూస్తే సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం చూస్తే, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనంలో అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును, ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ఆసక్తి, ప్రాయశ్చిత్తం, దేవుని నిమిత్తం, దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. కాబట్టి ఇక్కడ ఎంతో ఆసక్తి, దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి, ఇక్కడ ఫినయాసుని గురించి మనం చూస్తాం. ఫినయాసు పాపానికి తగిన శిక్ష విధించడం ద్వారా దేవుని ప్రతిష్టను అక్కడ నిలబెట్టినాడు, దేవుని పేరు నిలబెట్టినాడు. దానివల్ల ఏమైందంటే దేవుని కోపము ప్రజల మీద నుంచి మళ్ళింది. అది ఆ ఫినయాసుకున్నటువంటి దేవుని మీద ఆసక్తి. కాబట్టి మరి బైబిల్లో ఈ విధంగా దేవుని యొక్క పేరుకు ఎలాంటి కలంకం కలగకుండా దేవుని పక్షంగా రోషం కలిగి ప్రవర్తించినటువంటి వారిలో ఈ ఫినయాసు ఒకడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రతి నిజమైనటువంటి ప్రతి విశ్వాసి కూడా, నిజమైన ప్రతి విశ్వాసి కూడా కాస్త కాస్త రోషం కలిగి ఉంటాడు. నిజమైన విశ్వాసం చూసిరా, నిజమైన విశ్వాసం అంటే యేసు రక్తంలో కడగబడి నిజంగా రుజువు ఆసక్తి ఉంటే అదే రోషం. కాబట్టి ఆ విధంగా మరి ఫినహాసు ఏ విధంగానైతే దేవుని యొక్క కోపాన్ని ప్రజల మించి మళ్లించినాడో ఆ విధంగా మరి మనము కూడా ఎట్లుండాలి, దేవుని పేరు నిలబెట్టే వారంగా ఉండాలి. అది విషయం, దేవుని ప్రతిష్టను నిలబెట్టాలనేటువంటి ఆ మరి అభిలాషను మనం కలిగి ఉండాలి. అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. నా పేరు నిలబెడుతున్నాడు, నా పేరు నిలబెడుతున్నాడు, మొత్తానికి నాకు నింద రాకుండా చూస్తున్నాడు, నామానికి అవమానంగా రాకుండా చూస్తుంటున్నాడు, దానికి ఎంతో ఆసక్తి కనపరుస్తున్నాడు అని చెప్పి మనకు ఆయన దీవెనలు ఇస్తాడు, దీవిస్తాడు. అందుకనే ఒక దగ్గర ఉంటుంది కదా, ఒకటి సమయాలు 2వ అధ్యాయం 30వ వచనం, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటాడు. మనం ప్రభువును గణపరిస్తే ఆటోమేటిక్గా మనం గణపరచబడతాం. అది మన ఆసక్తి, ప్రభు దేవునిలో మనకు ఆసక్తి. ఫినాసు వలె దేవుని యందు ఆసక్తి మనం కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని
దీవిస్తాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అని ఉంటుంది అక్కడ. కాబట్టి నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అంటాడు. రెండవదిగా మనం చూసినట్టయితే కీర్తనలు 69:9 నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని రాయబడింది. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరం పట్ల ఆసక్తి చూసిరా, చూడండి ఎంత మంచి మాట. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటున్నాడు. కాబట్టి మనం కూడా విశ్వాసలంగా దేవుని మందిరం పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఈ మనం ఆ విధంగా ఆసక్తి ఉంటే ఈ లోకంలో ఈ లోకస్తులు ఏమనుకుంటారు, ఈ లోకస్తులకి దేని మీద ఆసక్తి ఉంటుంది, ఈ లోకస్తులకు ధనార్జన, అధికారము, పదవి, వాటిని చేజిక్కించుకోవాలని వారి యొక్క గౌరవ ప్రతిష్ఠలు పెంపొందించుకోవాలని వారెంతో ఆసక్తితో ఉంటారు లోకస్తులు. ఇక అయితే మనము దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, సహించలేరు. అది వాళ్ళు ఒక రకమైనటువంటి లోకస్తులకు ఉన్నటువంటి ఆలోచనలు ఆ విధంగా ఉంటే, మనము దేవుని మందిరం గురించి దేవుని సేవ గురించి ఆసక్తి కలిగి మనం ఉంటే ఏమంటారు, వెర్రి అంటారు. వెర్రి భక్తి, ఇంత ముదిరిపోయింది, ఇంక వెర్రి ముదిరిపోయింది అంటారు. చూడండి, కాబట్టి ఎందుకంటే ఎప్పుడు దేవుని మందిరము, ఎప్పుడు దేవుని పేరు, ఎప్పుడు సువార్త, ఎప్పుడు ఇదంతా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి ఇంత ప్రాముఖ్యత ఉందో వారికి తెలియదు. దేవుని ఇంటి విషయంలో, దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండడం వలన ఎంత ప్రయోజనం ఉందో, ఎంత ప్రాముఖ్యత ఉందో వారికి తెలియదు. కాబట్టి దేవుని యొక్క ఇంటి విషయంలో యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో జీవించినటువంటి సందర్భంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అన్నట్టుగా ఆయనకైతే ఏ విధంగా ఉంది, ఆయన్ను నిలువుగా తినివేసినట్టుంది దేవుని మంది అంటే. అందుకనే చూడండి ఒక దగ్గర ఎంత రోషము వస్తుంది దేవుని మందిరం పట్ల. చూడండి ఒకసారి మత్తయి యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చూసినట్టయితే ఆయన ఏ విధంగా దేవుని మందిరం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని మనం చూసినట్టయితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి వాడును 2వ అధ్యాయం 10:14 దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రూకలను మార్చువారును కూర్చుంటూ చూసి త్రాళ్లతో కొరడాలు చేసి ఆ గొర్రెలను, ఎడ్లను, దేవాలయములను తోలివేసి రూకలు మార్చువారు, రూకలు చెల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటి ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటిల్లుగా చేసి చేయకూడని చెప్పి అంటున్నాడు. ఎంత మందిరం పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని ఆయన జీవించి ఉన్నటువంటి దినాల్లో ఎంత ఆసక్తిని కనపరిచున్నాడు. కాబట్టి మనము మరి దేవుని మందిరం పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాం? యేసు ప్రభు వారికి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భక్తిహీనులు ఆయన మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో నిందలు వేసి ఆయనను అవమానపరిచినారు, అయినా అన్నిటిని సహించినాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా నిజంగా ఆయన కృపచేత రక్షించబడిన మనము ఆయన దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మందిరం విషయంలో ఆసక్తి ఉండాలి. తర్వాత 3వదిగా చూసినట్టయితే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని వాక్యం పట్ల చూడండి, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మంచి ఉదాహరణ చూస్తాం. ఇక్కడ 17వ అధ్యాయంలో 11వ వచనంలో వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి ఏం చేస్తున్నారు, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అని రాయబడింది అక్కడ. చూసిరా ఎవరు వాళ్ళు,
ఎంతో ఆసక్తితో వాక్యాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, సంగతులు ఉండవలేవు ప్రతిదినము. కాబట్టి అక్కడ మంచి మాట రాయబడి చూసిరా, వా ఉన్ దేశలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిది. గనులై ఉండిది అంటే దాని అర్థము శ్రేష్ట బుద్ధి గలవారు అని గనులై ఉండిరి అంటే. తర్వాత రెండవదిగా శ్రేష్ట గుణము శ్రేష్ట బుద్ధి గలవారు. కాబట్టి ఇంకో రెండో విషయం చూస్తే గొప్ప వంశం గలవారని అర్థం అంటది దానికి. ఒక భక్తుడు రాశాడు గొప్ప వంశం, గొప్ప వంశంలో పుట్టినవారు అని అర్థం. గనులైన వారంటే ఆ గనులైన వారు ఏం చేస్తున్నారు, వాక్యాన్ని ఆసక్తితో వింటున్నారు. వినడం మాత్రమే కాదు, వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తప్పుడు బోధన మంచి బోధన అని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తుంటున్నారు ప్రతి దినము. కాబట్టి వాళ్ళు మరి ఎంత ఏ విధంగా అంటే గనులై ఉన్నారంటే, ఇంకో రకంగా చూసినట్టయితే పక్షపాతం లేనటువంటి వారు, దురాభిమానం లేనటువంటి వారు, ఇతరులను సమదృష్టితో చూసినటువంటి వారు, ఔదార్యం గలవారు అని అర్థం. వాళ్ళ గనులైన వారు అంటే అర్థం. ఇన్ని విషయాల్లో వారు ఇంకా అంత మాత్రమే కాకుండా సత్యం పట్ల తెరిచిన హృదయం గలవారు. ఏమనంటే గనులై ఉండి అంటే దీనికి అర్థాలు ఇన్ని రాసి పెట్టినారట, దానికి అర్థం చూస్తే. కాబట్టి సత్యం పట్ల తెరిచి ఉన్న హృదయం అంటే అంత ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటున్నారు. మరి మనం వింటున్నామా, మరి నిజంగా మన వాక్యం పట్ల ఉందా? కాబట్టి బెరయ వారు తమ శ్రేష్ట బుద్ధిని ఇలా వాళ్ళు ఏం చేసినారు, ప్రవర్తించినారు. ఎట్లాగా, యేసు ప్రభు సేవకు అపోస్తలుల బోధను వాళ్ళు ఏం చేసినారు, ఆసక్తితో విన్నారు. వారు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేసినారు, లేఖనాలు పరిశోధించినారు. కాబట్టి పరిశోధించి వాళ్ళకు నిజం అనిపిస్తే ఏం చేశారు, దాన్ని నమ్మినారు అనుసరించినారు. అది విషయం. కాబట్టి మనం కూడా ఆ విధమైనటువంటి ఆసక్తి వాక్యం పట్ల మనం కలిగి ఉండాలి, ఆ విధమైన ఆసక్తిని. తర్వాత ఇంకో ఆసక్తి చూస్తే నాలుగవ ఆసక్తి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. యాకోబు పత్రికలో మనం ప్రార్థన సందర్భంగా చూస్తాం ఆ మాటని, ప్రార్థన సందర్భంగా చూస్తాం. యాకోబు పత్రిక 5:17 చూస్తే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండాట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. ఆసక్తితో ప్రార్థన. కాబట్టి ఆ విధమైన ఆసక్తి అంటే బైబిల్లో ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని గురించి మనం ఎన్నో ఉదాహరణలు చూస్తాం. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనటువంటి ఉదాహరణ ఇది. మరి ఏలియా మనలాంటి వాడే, ఆయన అతీత శక్తి కలిగినటువంటి వాడు కాదు. దేవదూత అతీత శక్తులు అంటే ఆ దేవదూత లాంటి వాడు ఏం కాదు. ఆయన కూడా మనలాంటి వాడే, మనకున్నటువంటి ఏమున్నాయి రక్త మాంసాలు కలిగిన వాడే. తర్వాత మనం ఏ విధమైనటువంటి భ్రష్ట స్వభావం కలిగి ఉన్నామో ఆయన ఆ స్వభావం కలిగి ఉన్నవాడే. మనలాగనే ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాడే, కష్టాలు నష్టాలు అన్నిటినీ ఎదుర్కొన్నటువంటి వాడే, అన్నిటి గురైనాడు ఆయన. అయినా ఆయన ఏం చేసిండు, ఆసక్తితో. మరి ఆయన ఆసక్తి ఎక్కడుంది, ఆయన ఆసక్తి ఎక్కడుంది, ఆయన శక్తి 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దంటే పడలేదు, పడవనంగా పడ్డది. ఈ శక్తి అయితే ఎక్కడుంది, మరి ఆయన సేవించే దేవునిలో ఉంది ఆసక్తితో. ఆయన అంత ఆసక్తి ఉంది కాబట్టి ఆయన సేవించే దేవునిలో ఆ శక్తి ఉంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన సాధనాన్ని ఏం చేసి ఆయన శక్తివంతంగా వాడగలిగినాడు ఆసక్తితో. అది అందరికీ, మనకు కూడా ఆ సాధనాన్ని ఇచ్చినాడు, ప్రార్థన అనేటువంటి సాధనాన్ని మనకు కూడా ఇచ్చినాడు. కానీ అంత ఆసక్తితో, అంత అద్భుతంగా, అంత శక్తివంతంగా వాడగలిగాడు అని అంటే మనం కూడా వాడగలగవచ్చు. ఎందుకంటే ఆయన మనలాంటి స్వభావం కలవాడే అని రాయబడింది. కాబట్టి మరి మనం ఎప్పుడు అలా చేయగలం చెప్పండి, మనం ఎప్పుడు అలా చేయగలం, అతనిలాగా మనం కూడా ఆసక్తి కలిగి ఉంటే. అది విషయం. ఆయన లెక్కనే మనం కూడా ఆసక్తి కలిగి ఉంటే మనం కూడా చేయొచ్చు.
కాబట్టి ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఏమంటున్నాడు, మీరు ఆత్మయందు మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఏమంటున్నాడు, ఏమంటున్నాడు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవాలి ప్రభుని సేవించడి. అది తీవ్రత. కాబట్టి చూడండి ఏలియా ఎంత తీవ్రత కలిగిన వాడు, ఆత్మలో ఎంత ఆసక్తి కలిగిన వాడుగా ప్రారంభం చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం పడింది. కాబట్టి మరి తర్వాత చూడండి ఇంకో మాట, 5వదిగా ఇంకో ఆసక్తి ఉంటుంది. దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి ఉంటుంది. ఎలా చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు వ్రాయటకు నాకు అగత్యం లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడినని చెప్పి నేను మిమ్మును గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. మన ఆసక్తిని చూసేట అనేకులు ప్రేరేపించబడాలి. అది దేనికి, ప్రభువుకు ఇచ్చే విషయంలో, ప్రభువుకు దేవునికి ఇచ్చే విషయంలో మనల్ని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. అక్కడ రాయబడింది వాళ్ళు ఎంత మంచి మాట అంటున్నారు చూడండి, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడిది అని ఉంది. ప్రేరేపించబడాలి, ఒకరు నిరుత్సాహపడద్దు, మనం చూసి ఇంకో నిరుత్సాహపడద్దు. అది ఆత్మయందు తీవ్రత కలవారంగా అంటే, అది 8వ అధ్యాయంలో చూడండి 11వ వచనంలో మాట ఉంటుంది, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. సిద్ధ మనస్సు మనము కలిగి ఉండాలి. అనేకులు మన ద్వారా ప్రేరేపించబడాలి. దేని కొరకు, దేవునికి ఇచ్చే విషయంలో. పేదవాళ్ళు ఎక్కువ ఇవ్వలేరు, కానీ మరి ధనికులు తక్కువ ఇవ్వకూడదు. పేదవాళ్ళు ఎక్కువ ఇవ్వలేరు అది వాస్తవమే, కానీ ధనికులు తక్కువ ఇవ్వకూడదు అది బైబిల్ చెప్పే ముచ్చట. చూడండి ఇదే 2 కొరింథీయులు 9వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, 5వ వచనంలో కావున లోగడైచదమని మీరు చెప్పిన ధర్మమును పిసినితనముగా అయ్యక ధారాళముగా అయ్యవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచిరి. అంటే ఇవ్వడ విషయంలో విశ్వాసులు పిసినారిగా ఉండకుండా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలి. అందుకని కింద ఉంటుంది ఒక మాట 7వ వచనంలో, సనగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును అనుంది. కాబట్టి దేవుడు మనము కొంతమంది ఆ ఇవ్వక తప్పలేదు, తప్పదు కదా అని ఇస్తూ ఉంటారు. ఇక తప్పే మార్గం అంటే తప్పదు కదా అని ఇవ్వకూడదట. మనము ఇచ్చేది దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనము ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా హృదయాల్లో నుంచి అది రావాలి. కాబట్టి దేవునికి ఆయన ప్రజలకు ఆయన ప్రేమను చూపే చర్యగా అది ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే విధంగా అది ఉండాలి. అది ఆనందంగా ఉండాలి, కానీ ఎట్టుంటుంది ముఖం నిలడేసుకొని అయ్యో ఇచ్చినాం కదా ఇస్తే ఇవ్వాలి కదా అని అనుకోవద్దు. ఎందుకంటే అది ఒక విషయం ఏంటంటే, దేవునికి దేవుని మీద ప్రేమ ఉన్నవారికి ఇవ్వాలని ఆశ ఉన్నవారికి అట ఊపిరి తీసుకున్నంత సహజంగా ఉంటుందట. ఊపిరి తీసుకోకుండా ఉండగలుగుతామా? ఊపిరి తీసుకోకుండా మంచి ప్రేమతో మంచి మనసుతో దేవునికి దేవుని పరిచర్యకు ఇచ్చేవారికి అమ్మా నేను ఇచ్చిన అంతో ఊపిరి తీసుకుంటే ఎంత ఉంటుంది, హాయిగా ఉంటుంది, అంటే సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి, ఆసక్తి అనేకులను ప్రేరేపించబడాలి కానీ అనేకులను నిరుత్సాహపరిచేదిగా ఉండకూడదు అది. కాబట్టి
చాలా ప్రాముఖ్యంగా దేవుని ఎంత ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడన్నది. కాబట్టి దేవుని ప్రేమను మనము పొందాలి. చివరికి ఇంకోటి చూసినట్టయితే దేవుని పరిచర్య పట్ల ఆసక్తి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:58 చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి ప్రభువు కార్యాభివృద్ధి యందు, ప్రభువు సేవ యందు. ఎందుకంటే ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ఏ చిన్న ప్రయాస పడినా ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. ఈ లోకంలో మనం ప్రతి ప్రయాస ఒక దినాన మనం చూడలేం దాన్ని ప్రతిదాన్ని, కానీ ప్రభు కొరకు ప్రయాసపడే ప్రతిదాన్ని మనము చూస్తాము. అందుకనే ప్రసంగిలో సొలొమోను మహారాజు ఎంత మంచి మాట రాస్తాడంటే 9:10 చూస్తే, 9:10 చూస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము, నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. తర్వాత నువ్వు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు, నువ్వు చేయాలనుకున్నా చేయలేవు, ఇంకా నువ్వు ఏమైనా ఆలోచన చేద్దామన్నా లేదు. కాబట్టి ఎందుకంటే మరి మన జీవితమే క్షణికం, మన జీవితమే నిరర్ధకం. ఈ ఎన్ని రోజులున్నా మనము ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. అయితే మిగిలేది ఏంటంటే ప్రభు కొరకు ప్రయాసపడింది. అందుకనే అక్కడ అంటున్నాడు, ఎప్పటికీ ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కనుక మరి మనిషి చేయాల్సింది ఏంటంటే బ్రతుకున్నంత కాలము కష్టించి పనిచేసి చేతనైతే జీవితాన్ని హాయిగా అనుభవించడమే. హాయిగా ఎప్పుడుంటుంది నీకు హాయిగా? ప్రభువుతో ఉంటే హాయిగా ఉంటుంది. లేకపోతే ఈ లోకంలో నువ్వు ఏ విధంగా నువ్వు ఎంత సంపాదించుకున్నా సంతోషం లేదు, సమాధానం ఉండదు. లోకం చూస్తుంటున్నాం ఎంతోమంది ధనవంతులు, ఎంతోమంది అధికారులు, ఎంతో హోదా ఉన్నటువంటి వారైనా సంతోషం లేక సమాధానం లేక నెమ్మది లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నీకు ఈ లోకంలో జీవించినటువంటి జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే ప్రభువులో, ప్రభువునంది ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంతోషం అనేది ప్రభు దగ్గరనే ఉంటుంది. కాబట్టి నిజంగా ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి, ఎల్లప్పుడూ. ఎందుకంటే దాన్ని మనం చూస్తాం, దాని ఫలితాన్ని చూస్తాం ఈ లోకంలో. మరి చనిపోయినా, ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినా, ఒక దినాన మనం లేస్తాము తిరిగి, ఆ నిరీక్షణ ఉంది. అప్పుడు లేచిన తర్వాత మనము ఫలితాన్ని చూస్తాం, దాని ఫలితము తప్పకుండా చూస్తాం. అది విషయం. అందుకనే మనము ఎప్పుడు కూడా ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలా పనుల విషయంలో చాలా మంది ఆసక్తిగా ఉంటారు, కానీ ప్రభు కారికి వస్తారు కల్లా ఆసక్తి ఉండదు. కాబట్టి ఈ లోకంలో ఎంత చేసినా అది వ్యర్థమే. ప్రభు కొరకు కొంచెం చేసినా దాని ఫలితము మనం చూస్తాం. తర్వాత మనం చూసినట్టయితే, చివరిగా మనం చూసుకున్నట్టయితే ప్రకటన గ్రంథం 3:19 ప్రకటన 3:19 ఒక మంచి మాట చూస్తాం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని రాయబడింది. సరి చేసుకునేటలో ఆసక్తి. మన జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో పడిపోయినటువంటి స్థితిలో మనము సరి చేసుకోవడంలో ఆసక్తి ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో సిద్ధంగా ఉండాలి. సరి చేసుకోవడం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం సరి చేసుకోవడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే ప్రకటన 2:5 ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడలా నేను ఎదగ వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తానంటున్నాడు. మనం సరి చేసుకోవడంలో ఆసక్తి లేకపోతే మనం మనలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని తీసివేస్తాడు. 2:16 ఒక మాట ఉంటుంది చూడండి.
కావున మారు మనసు పొందుము లేని ఎడలా నేను నీ ఎదుగు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత ఏం చేస్తా అంటున్నాడు యుద్ధం చేస్తా అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆసక్తి కలిగి సరి చేసుకోవాలి మన జీవితాన్ని సరి చేసుకోవాలి ఏ క్షణంలో మనము వెళ్తామో తెలియదు ఈ లోకాన్ని ఏ క్షణంలో విడిచిపెడతామో తెలియదు కాబట్టి సరి చేసుకోవడంలో ఆసక్తి మనము కలిగి ఉండాలి మూడో అధ్యాయం మూడో వచనంలో చూస్తే ప్రకటన మూడో అధ్యాయం మూడో వచనంలో నీవేలాగూ ఉపదేశం పొందితువో ఏలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనచ్చు మారు మనసు పొందుము నీవు నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవల వస్తాను దొంగవల వస్తాను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు కాబట్టి సరి చేసుకోవడంలో మనం ఆసక్తిగా ఉండాలి కాబట్టి మనం ప్రభువుని సేవించడం అంటే ఏదో పెదవులతో ఆరాధించడం కాదు కానీ మనము ఆత్మయందు తీవ్రత గల వారమై ఆసక్తి కలిగినటువంటి వారమై ఇన్ని విషయాల్లో మనము ఆసక్తి కలిగి ఉండాలి కాబట్టి ఆ ఆసక్తిని కలిగి ఉండి మనము ప్రభువును ఆరాధిద్దాం ఆ విధంగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక ప్రైజ్ ది లార్డ్